మూడో విడత రైతు భరోసాగా పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు యాభై ఒక్క లక్ష యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లోకి అంటే అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు వేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మూడో విడత రెండు వేల రూపాయలకు సంబంధించి ఇప్పటికే మనకు డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల వల్ల వాయిదా అయితే పడిందనమాట నిన్నటి రోజునే మనకు ఈ రైతు భరోసా మూడో విడత రెండు వేల రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే మనకు ఈ తేదీ నుండి రైతుల ఖాతాల్లోకి రెండు వేలైతే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడో విడత రైతు భరోసా రెండు వేల రూపాయలను మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు సంక్రాంతి కానుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ రైతు భరోసా మూడో విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట కాబట్టి ఇప్పటికే రైతన్నలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ రైతు భరోసా కోసం కాబట్టి మనకు రైతులకు ఇది గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఇప్పటికే జమ కావాల్సి ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రైతుల ఖాతాల్లోకి అయితే ఇంకా విడుదల చేయలేదన్నమాట మొత్తానికి సంక్రాంతి కనుకగా రైతు భరోసా కింద రైతు భరోసా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక చూసుకుంటే మనకి ఇంకా ఎవరైనా సరే రైతన్నలు ఈ క్రాఫ్ అనేది చేసుకోకుండా ఉంటే మీ యొక్క పంటను ఈ క్రాఫ్ అనేది నమోదు చేయించుకోండి అప్పుడే మీకు ఈ డబ్బులు తొందరగా కూడా మనకు పడతాయి అనమాట ఇక సంక్రాంతి కనుకగా మొత్తానికి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా మూడో విడత డబ్బులు అయితే జమ అవుతాయి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్కు సంబంధించిన పదమూడో విడత డబ్బులు కూడా ఈ సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మొత్తం అయితే విడుదల చేయబోతుంది మొత్తానికి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కింద ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు నాలుగు వేల రూపాయలు అయితే వారి యొక్క ఖాతాకైతే అయితే జమ కావడం జరుగుతుంది మరో రెండు రోజుల్లో అయితే రైతులకి డబ్బులైతే వారి యొక్క ఖాతాకైతే అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ఫాలో అవ్వడం